Hey foodies, welcome to Wish My Food. Ivalti special sweet shop style atukula mixture. Manchi snack idi. ఓ కప్ వేసుకొని కూర్చుంటే తింటూనే ఉంటారు కప్పులు కప్పులు. అంత బాగుంటుంది, అంత పర్ఫెక్ట్ రెసిపీ ఇది. చాలా సింపుల్, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. అంత బాగుంటుంది, అంత ఈజీ కూడా. బై ది వే, విష్ మై ఫుడ్ ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మర్చిపోకండి. నూనె బాగా మసాల కాగాక మాత్రమే 200 గ్రాముల మందపాటి అటుకులు పిడికిళ్లతో మాత్రమే వేసుకోండి, లేకపోతే నూనె పొంగిపోతుంది. ఈ అటుకులు వేసి వేయగానే బాగా వేగిపోతాయి, వెంటనే తీసేయండి. దీనికి లావు అటుకులు మాత్రమే బాగుంటాయి. ఈ అటుకులన్నీ వేపుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు 2 గుప్పిళ్ల పల్లీలు వేసి వేపుకోండి. ఇవి సుమారుగా 75 గ్రాములు ఉంటాయి. ఇప్పుడు సగం చిప్ప ఎండు కొబ్బరి సన్నని చీలికలు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేయండి. ఇప్పుడు ఐరన్ టీ జల్లెడ పెట్టి 2 టీ స్పూన్ల సోంపు వేసి ఎర్రగా వేపి తీసుకోండి. ఇలా టీ జల్లెడ పెట్టి వేపకపోతే సోంపు జారిపోతుంది. ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకు వేసి వేపి తీసుకోండి. ఇంకా మీకు నచ్చితే వేయించిన జీడిపప్పు, ఎండుమిర్చి ఇవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వేయించుకున్న అటుకులు, 1/2 చెంచా పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 చెంచా ధనియాల పొడి, 1/2 చెంచా వేయించిన జీలకర్ర పొడి, సాల్ట్, 75 గ్రాముల పుట్నాల పప్పు, వేయించుకున్నటువంటి సోంపు, వేయించుకున్నటువంటి పల్లీలు, ఎండు కొబ్బరి చీలికలు, వేయించుకున్న కరివేపాకు, ఇంకా వేయించుకున్న జీడిపప్పు, ఎండుమిర్చి ఇవన్నీ వేసి అటుకులు వేడివేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటేనే అటుకులకి బాగా పడుతుంది. ఇలా వేడి మీద ఉన్నప్పుడే బాగా కలుపుకోండి. మీకు నచ్చితే ఈ స్టేజ్లోనే 1 టీ స్పూన్ పంచదార పొడి కూడా చల్లుకోండి. చాలా బాగుంటుంది, ఖట్టా మీఠాగా. ఏంటి, నచ్చిందా? భలే సింపుల్ స్నాక్ కదా. మరైతే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తారా, కామెంట్ సెక్షన్లో తెలియచేస్తారా. బై ద వే, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.